ఉల్లి లేనిదే రోజు గడవదు. అంతటి నిత్యావసరమైన కూరగాయ పంట ఉల్లి. గుండె జబ్బులకి దివ్యౌషధంగా, శరీరంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించడంలోనూ ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది. కంటికి, జ్ఞాపక శక్తికి, జీర్ణక్రియకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి ఇలా మూడు కాలాల్లోనూ సాగు చేసినా రబీ పంటలో పాయలు నాణ్యంగా ఉంటాయి. దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఉల్లిని రబీ పంటగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య నారు పోసుకొని నాటుకుంటారు. సేంద్రియ రసాయన ఎరువులతో పోషకాలు సమతుల్యంగా అందించినట్లయితే ఉల్లి నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. ఉల్లిలో మనకు టార్గెట్ ఈల్డ్ రావడానికి ఎరువుల యాజమాన్యం అనేది చాలా అత్యంత ప్రాముఖ్యమైనది. సో ఉల్లి నాటుకునేటప్పుడు దుక్కిని మూడు నుంచి నాలుగు సార్లు మెత్తని దుక్కి చేసుకోవాలి. అలాగే దాంతోపాటు ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశుల ఎరువు, 2 క్వింటాల వేపపిండి చల్లుకోవాలి. అలాగే అజిటోబ్యాక్టర్, సూడోమోనస్, ట్రైకోడర్మా విరిడి ప్రతిది ఒక 2 కిలోలు చొప్పున 10 గంపల పశుల ఎరువుకు బాగా మిక్స్ చేసి ఒక 10-15 రోజులు మాగబెట్టిన తర్వాత మనం నాటుకునేటప్పుడు ఆఖరి దిక్కులో 11 నేలపై చల్లుకోవాలి. సో దీనివల్ల మనకు భూమిలో ఉన్నటువంటి పోషకాలు, వేర్లు అనేది బాగా తీసుకొని మొక్కలు దృఢంగా పెరుగుతాయి. ఇంకా మనకు ఆఖరి దిక్కులో నాటు వేసుకునేటప్పుడు ఒక 2 క్వింటాల అంటే 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 10 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దిక్కులో చల్లుకోవాలి. గడ్డ నాణ్యత బాగా ఉండి పంజెన్సీ బాగా ఉండాలంటే ఎకరానికి 6 నుంచి 12 కిలోల గంధకంను మనము ఆఖరి దిక్కులో వేసుకోవాలి. ఇంకా మనకు పోషక లోపాలు ఏమాత్రం ఏర్పడకుండా ఉండడానికి జింక్ 5 నుంచి 10 కిలోలు, అలాగే బోరాన్ 2 నుంచి 3 కిలోలు కూడా మనము ఆఖరి దిక్కులో కానీ తర్వాత పైపాటుగా కానీ వేసుకోవాలి. తర్వాత మనకు పైపాటుగా కలుపు తీసిన తర్వాత 30 రోజులప్పుడు మరియు 60 రోజులప్పుడు ఎకరానికి 60 కిలోల యూరియా, అలాగే 15 కిలోల పొటాష్ చొప్పున 2 దఫాలుగా మనం వేసుకొని నీటిని పారించాలి. మొక్క యొక్క గ్రోత్ బాగా రావాలి అంటే 3x19 5 గ్రాములు, అలాగే ఫార్ములా 6 మైక్రోన్యూట్రియంట్స్ మిక్సము 5 గ్రాములు చొప్పున కలిపి 30 రోజులప్పుడు 40 రోజులప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే ఎలాంటి సూక్ష్మ పోషకాల లోపాలు లేకుండా మనకు పంట వేపుగా పెరుగుతుంది. ఇంకా ఉల్లిలో డ్రిప్ మరియు ఫెటిగేషన్ సిస్టమ్ను ఫాలో అయినట్లయితే దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఈ డ్రిప్ అండ్ ఫెటిగేషన్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల 20% దిగుబడి పెరగడం కాకుండా 30 నుంచి 40% నీటి ఆదా అవుతుంది. అలాగే కూలీల ఖర్చు కూడా 30% వరకు తగ్గుతుంది. దీని ద్వారా మనకు ఎరువుల వినియోగం బాగా పెరుగుతుంది. సో ఇంకా ఫెర్టిలైజర్స్ ఎలా ఫెటిగేషన్ చేయాలంటే పంట మొత్తం కాలానికి యూరియా మనకు 120 కిలోలు, అలాగే పొటాష్ 30 కిలోలు చొప్పున అవసరం అవుతుంది. కాబట్టి దీన్ని 7 సమభాగాల్లో చేసుకొని ప్రతి వారము ఫెటిగేషన్ ఇస్తూ ఉండాలి. పంట మొత్తానికి అవసరమైనటువంటి భాస్వరంను మనము ముందుగానే దుక్కులో ఎకరానికి 200 కిలోల చొప్పున మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫామ్లో ఇచ్చుకోవాలి. సో అలాగే మనకు మైక్రోన్యూట్రియంట్స్ లోపాలు ఏర్పడకుండా ఉండడానికి నీటిలో కరిగేటువంటి మైక్రోన్యూట్రియంట్స్ మిక్చర్ని కూడా 2 దఫాలుగా మనము డ్రిప్లో ఇచ్చుకోవడం కదా లేదంటే పైపాటుగా పిచికారీ చేసుకోవడం కూడా చేస్తున్నట్లయితే మంచి దిగుబడిని మరియు గడ్డ నాణ్యతను పొందవచ్చును. ఇంకా మనం మైక్రోజెట్ స్ప్రింక్లర్స్ యూజ్ చేస్తున్నట్లయితే ప్రతి 6 మీటర్లకు ఒకటి దూరంలో 20 mm సైజు ఉండి గంటకి 135 లీటర్ల డిశ్చార్జ్ కెపాసిటీ ఉన్నటువంటి మైక్రోజెట్ స్ప్రింక్లర్స్ని యూజ్ చేసుకొని కూడా మనం నీటిని పారించవచ్చును. ఈ విధంగా మేలైన ఎరువులు మరియు నీటి యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు.